అమెరికా వాడి దగ్గర కొనుక్కునే ఆయుధాలు, రష్యా వాడి దగ్గర కొనుక్కునే ఆయుధాల దశ నుంచి మన ఆయుధాలు మనం కొనుక్కు తయారు చేసుకునే దశకు వచ్చాం, లేదా వాళ్ళు మన దేశంలోనే తయారు చేయడానికి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మన డిఆర్డిఓ అయితే ఈ మధ్యకాలంలో అద్భుతమైన ప్రతి ప్రదర్శిస్తోంది. మన అవసరాల రీత్యా, మన భౌగోళిక పరిస్థితుల రీత్యా, మన చుట్టూ ఉన్న మన శత్రువులైన చైనా పాకిస్తాన్ల పరిస్థితుల రీత్యా మనకి సరికొత్తమైనటువంటి సక్సెస్లు ఇస్తుంది. అందులో కీలకమైనటువంటిది ఇప్పుడు చైనీస్కి నేవీలో వందల సంఖ్యలో యుద్ధ నౌకలు ఉన్నటువంటి నేపథ్యంలో, ప్రతిసారి చైనా తన యుద్ధ నౌకలు హిందూ మహాసముద్రంలోకి పంపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఇప్పటిదాకా చైనీస్ యుద్ధ నౌకలు కంట్రోల్ చేయడానికి భారత్ దగ్గర సరైన యాంటీషిప్ మిసైల్స్ లేవు, కానీ ఇప్పుడు డిఆర్డీఓ పూర్తి స్వదేశీయంగా యాంటీషిప్ మిసైల్స్ని తయారు చేసింది. చైనీస్ యుద్ధ నౌకలే లక్ష్యంగా డిఆర్డీఓ అత్యంత శక్తివంతమైన యాంటీషిప్ మిసైల్స్ని తయారు చేయడం అనేది విశేషం. నేను జరిపిన యాంటీషిప్ మిసైల్ ప్రయోగం 100% విజయవంతం అవ్వడం అన్నటువంటిది కూడా మరొక ఇంపార్టెంట్ పాయింట్.